రాగి ఉండ్రాళ్ళు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి ఇలాచీ పౌడర్ నెయ్యి కొబ్బరి తురుము బెల్లం. ఓకే రాగి ఉండ్రాళ్ళు మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు చూసాం కదా మేడం, ఏంటి ప్రాసెస్? చాలా సింపుల్ ప్రాసెస్, కష్టమైన పని ఏమీ లేదు. జస్ట్ మనం కొంచెం రాగి పిండి తీసుకుంటున్నాం ఇందులో. సో మామూలుగా ఉండ్రాలు తయారు చేసుకుంటే బియ్యం పిండి తీసుకుంటాం, ఇప్పుడు దాని ప్లేస్లో రాగి పిండి తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం. తర్వాత దీనిలోకి పచ్చి కొబ్బరి తురుము, ఇప్పుడు దీనిలోకి తగినంత బెల్లాన్ని ముందుగానే తురిమి పెట్టుకున్నాను అనమాట. సో ఇది పైగా మెత్తగా ఉండే టైప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. బెల్లం పొడి దొరుకుతుంది బయట, అది తీసుకోవచ్చు మనం. లేని పక్షంలో కొంచెం గట్టి బెల్లం ఉంది మీ దగ్గర, అలా చేసుకోవడానికి లేదు అంటే మళ్ళీ దాన్ని గ్రైండ్ అన్న చేయాలి, లేదా కొద్దిగా నీళ్ళల్లో దాన్ని కరగించి మళ్ళీ చల్లార్చి మళ్ళీ దాన్ని కూడా కలుపుకోవచ్చు అనమాట. నేను తీసుకున్న బెల్లం చాలా మెత్తగా ఉంది, అందుకే బెల్లాన్ని మళ్ళీ కరిగించి దీనిలో కలిపే ప్రయత్నం చేయట్లేదు, డైరెక్ట్గా కలుపుతున్నాను. మీ దగ్గర మీ అవైలబిలిటీ ఉన్న బెల్లాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ ఉండలు కట్టకుండా బెల్లం మాత్రం శుభ్రంగా కలిసే విధంగా ముందు కొద్దిగా దాన్ని వాటర్ లాంటివి తీసుకుంటారా? ఇప్పుడే కాదు, కొద్దిగా ఒకసారి బెల్లం పూర్తిగా బెల్లము పిండి కొబ్బరి తురుము శుభ్రంగా కలిసిపోయింది అనుకో, దాన్ని మనం చేసే ఇదేమీ లేదు. ఈ లోపల సుజిత మనం ఇడ్లీ కుక్కర్ ఎక్కించుకుందాం. ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి స్టాండ్ తీసి బయట పెట్టేసేయి, లైట్గా వాటర్ పెట్టుకుంటే మనం చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకుందాం. ఆ ట్రే ఏదైతే ఉందో ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ లిటిల్. పెద్ద ఉండ్రాలు దీన్ని ఇప్పుడు స్టీమ్ చేసేస్తే, దీన్ని స్టీమ్ చేసేస్తే మన ఉండ్రాళ్ళు రెడీ అయినట్టే. అది పెట్టేస్తే ఇంకో స్టే ఇంకోటి పెట్టాం. సో ఎంతసేపు మేడం? జస్ట్ ఒక 2 to 3 minutes సరిపోతుంది, చాలా త్వరగా ఉడికిపోతుంది, మనం దానికి ఎక్కువసేపు శ్రమ పడాల్సిన అవసరం లేదు. సో మామూలుగానే ఉండ్రాలు చాలా ఫాస్ట్గా ఈజీగా మనం తయారు చేసేసుకుంటాము, అందరికీ తెలిసిందే. కాకపోతే చిన్నగా దానికి రీప్లేస్ మనం ఏం చేసామంటే రాగి తీసుకున్నాము, అంతే, రాగి పిండి తీసుకున్నాము. సో ఇది మరి టేస్ట్ ఎలా ఉండిపోతుంది కూడా చూద్దాము. సో వెరైటీగా ఇప్పుడు మనం మిలెట్స్ మ్యాజిక్లను తయారు చేసుకున్నాం. ఒక 2 నిమిషాలు అయితే సమయం పడుతుంది కొంచెం స్టీమ్ అవ్వటానికి. సో లెట్స్ వెయిట్ 2 minutes. ఓకే, కింద మనం నెయ్యి వేసుకున్నాము కదా, అందుకే నిగనిగిలాడుతున్నాయని. ఉండ్రాళ్ళు మన ప్లేట్లో పెట్టేసి గణపతికి నైవేద్యం పెడదాం. సో వినాయక చవితి స్పెషల్గా ఇవాళ మన సెకండ్ రెసిపీ రాగి ఉండ్రాలు రెడీ అయిపోయింది. మరి నైవేద్యం పెట్టే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. రాగి ఉండ్రాలకి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, బెల్లం, ఇలాచీ పౌడర్, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము. రాగి ఉండ్రాలు తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకుని కొంచెం రాగి పిండి, నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, నీళ్ళని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో ప్లేట్స్కు కొంచెం
నెయ్యిని అద్దుకోవాలి. తర్వాత చేతితో ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన రాగి ఉండ్రాలు రెడీ.